హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అంటే గర్భసంచికి కానీ గర్భసంచి ముఖద్వారానికి కానీ జరిగే ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని అప్పర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కింద కన్సిడర్ చేస్తే లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే గర్భసంచి మూతికి సంబంధించింది కానీ వెజైనాకి సంబంధించిన ఇన్ఫెక్షన్ని, సర్విక్స్ని, వెజైనాకి సంబంధించిన ఇన్ఫెక్షన్ని లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో వెజైనా నుంచి కానీ సర్విక్స్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పేషెంట్కి ఏ విధంగా కంప్లైంట్స్ ఉంటాయి? పేషెంట్గా మామూలుగా ఇప్పుడు మాకు జనరల్ ఓపీలో వచ్చినప్పుడు మేడం తెల్లబట్ట ఎక్కువగా అవుతుంది, స్మెల్ వస్తుంది, క్లాత్స్ కంతా అవుతోంది, గడ్డలుగా గడ్డలుగా ఉంటుంది అని, కలర్ మారుతోంది, ఈ రకమైన కంప్లైంట్స్ చెప్తారు. సో ఈ రకమైన కంప్లైంట్స్తో ఏంటి, జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, దానికి గర్భసంచి ముఖద్వారానికి కానీ వెజైనాకి కానీ, అంటే లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లోవర్ జెనైటల్ ట్రాక్ట్ మాత్రం ఇన్ఫెక్షన్తో కూడింది, అది కొంచెం పైకి వెళ్ళిందా లేదా అనేది మనం ఎగ్జామినేషన్ ద్వారా మీరు యొక్క డాక్టర్ చూస్తారు. మామూలుగా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, సర్వైకల్ ఇన్ఫెక్షన్ ఉన్నా పేషెంట్కి ఎక్సెసివ్గా వైట్ డిశ్చార్జ్, ఎక్కువగా తెల్లబట్ట అవ్వడము, దానితోపాటు చెడువాసన రావడము, దానితోపాటుగా దురద, మంట, నొప్పి, ఇంటర్కోర్స్ అప్పుడు నొప్పి రావడం, కలిసినప్పుడు నొప్పి రావడం, ఇవన్నీ కూడా సింప్టమ్స్ ఆఫ్ లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఈ లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో వచ్చేసి ఎన్ని రకాల డిశ్చార్జెస్, ఎన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి? ఒకటి వైరల్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మోస్ట్లీ చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మాత్రం కొంచెం కంబైన్డ్గా ఉంటాయి. మ్యూకోపురులైన్ డిశ్చార్జ్ కానీ, అంటే చీము పట్టినట్లుగా యెల్లో కలర్గా కానీ గ్రీన్ కలర్గా కానీ డిశ్చార్జ్ రావడము, గడ్డలు గడ్డలుగా రావడము, ఎక్కువగా ఉండడము, మంట, నొప్పి, దానితో పాటుగా దురద, కంటిన్యూస్ దురద ఉండడము, దురదతో పాటు వాపు రావడము, ఇవన్నీ కూడా లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి. సో ఈ లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించి సర్విక్స్ ఫస్ట్ కేటగరైజ్ చేసుకున్నట్టయితే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించి రెండు రకాల ఇన్ఫెక్షన్స్, క్రానిక్ సర్వీసైటిస్ అని, అక్యూట్ సర్వీసైటిస్ అని ఉంటుంది. అక్యూట్ సర్వీసైటిస్ అంటే సడన్గా వచ్చే ఇన్ఫెక్షన్, గర్భసంచి ముఖద్వారాన్ని ఎర్రగా పొండులాగా మారినప్పుడు కానీ ఎగ్జామినేషన్ టైంలో తెలుస్తుంది అది ఒకవేళ సర్విక్స్ నుంచి ఉందా, వెజైనా నుంచి ఉందా. కొన్నిసార్లు ఏంటి, సర్విక్స్, వెజైనా రెండు కూడా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటాయి. ఇవి మోస్ట్లీ క్లమీడియా ఇన్ఫెక్షన్, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తోటి మోస్ట్ కామన్ కారణం ఉంటుంది. ఈ విధంగానే ఒక్కోసారి ఏంటి, ఓన్లీ గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ మాత్రమే ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దాన్ని సర్వీసైటిస్ అంటారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ వస్తూ ఉన్నట్టయితే, అంటే ఎర్రగా పుండులాగా మారినప్పుడు గర్భసంచి ముఖద్వారంని సర్వీసైటిస్ అని అంటారు. సో అది జరిగిన తర్వాత వెజైనాకి వచ్చేసి కొంతమందికి ఓన్లీ వెజైనల్ ఇన్ఫెక్షన్ మాత్రమే, అంటే కర్డి డిశ్చార్జ్, సర్విక్స్ మాత్రం మంచిగా హెల్తీగా ఉండి వెజైనా మాత్రం డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడం కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, మోస్ట్ కామన్ ఈజ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు గర్భసంచి ముఖద్వారానికి కానీ వెజైనాకి కానీ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా, అంటే లోవర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి కానీ, అసలు మోస్ట్ ఎందుకు కారణం, ఎక్కువగా రావడానికి కారణం ఏంటి, అందరికీ రాకుండా కొంతమందికి ఎందుకు వస్తుంది అనేక విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, థ్యాంక్ యూ.